హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ T20 ఇంటర్నేషనల్ ధర్మశాలలో లక్నోకి ధర్మశాలకి టెంపరేచర్స్ చాలా డ్రాస్టిక్గా డ్రాప్ అవుతాయి. లక్నోలో అఫ్ కోర్స్ కొంచెం వేడి అదంతా రావడం మొదలైంది, బట్ ధర్మశాలలో వేడి అంత తొందరగా సెట్ కాదు, ఆ హీట్ అనేది అంత తొందరగా రాదు. మనం ఆల్మోస్ట్ మార్చికి వచ్చేసినా కూడా ఇంకా అక్కడ ఈ జనవరి స్టార్టింగ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది టెంపరేచర్, అంటే మిగతా చోట్ల జనవరి స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ధర్మశాలలో ఇప్పుడు అలా ఉంటుంది. అండ్ పైగా ఒక ఆల్టిట్యూడ్లో ఉంటుంది స్టేడియం కూడా, సో ఇట్స్ నాట్ ఈజీ అక్కడ వెంటనే ఆ కండిషన్స్కి అలవాటు పడ్డం. శ్రీలంక వాళ్ళకి ఇంకా కష్టం, అట్లీస్ట్ ఇండియాలో ట్రావెల్ చేసే వాళ్ళకి లేదా ఇండియాలో కోల్డ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అయ్యే అంశాలు ఉన్నా కూడా శ్రీలంకకి ఇంకా కష్టం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం వాళ్ళకి, ఎస్పెషలీ వెంటనే మూవ్ అవుతూ చేయాలి అంటే కనుక. బట్ ఒక వండర్ఫుల్ స్టేడియం, బ్యూటిఫుల్ స్టేడియం ధర్మశాల స్టేడియం అనేది, అద్దరిపోయే లెవెల్లో ఉంటుంది అండ్ మంచి పిక్చరస్క్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఆ స్టేడియంలో విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. రైట్, మ్యాచ్ విషయానికి వచ్చేస్తే కనుక లాస్ట్ టైం ఇక్కడ 2019లో ఒక T20 ఇంటర్నేషనల్ అనేది షెడ్యూల్ అయి ఉండింది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అది వర్షం కారణంగా రద్దయింది. ఇవాళ కూడా కొన్ని పాసింగ్ షవర్స్ ఉన్నాయని చెప్పేసి వెదర్ రిపోర్ట్ చెప్తుంది. సో ఆ పాసింగ్ షవర్స్ పెద్దగా ఇబ్బంది కలగజేయకుండా ఉండాలని చెప్పేసి మనందరం కోరుకున్నాం. లాస్ట్ టైం ఒక కంప్లీట్ మ్యాచ్ ఇండియా ఆడింది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2015, అంటే వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ జరిగింది, అది ఇండియా ఆడింది గుర్తు రావట్లేదు నాకు. ఒక మ్యాచ్ డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ ఐ థింక్ అగైన్ అది ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా 200 ఎంత కొట్ట చేసి చేయాలంటే చేసేశారు అప్పుడు, రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు ఆ మ్యాచ్లో. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే చేజింగ్ విషయానికి వచ్చేసరికి 2 ధర్మశాలలో చేజింగ్ అనేది పాసిబుల్ అయింది. 4 ధర్మశాలలో మీకు ఇక్కడ టాస్ మన టాస్ అంట, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకే విక్టరీ దొరికింది 2 అనుకుంటా, మ్యాచ్ అనేది అబాండెండ్ అయిపోయింది. సో ఇవాళ మ్యాచ్ దాకా నేను చెప్పినట్టుగానే లెట్స్ నాట్ హోప్ పాసింగ్ షవర్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మనం ఏమనుకోకుండా అవి ఉండకూడదని చెప్పేసి మనం అనుకుందాం. ఇంకా టీమ్ లైనప్లో చూసుకుంటే శ్రీలంకకి వాళ్ళ ట్రబుల్స్ వాళ్ళకున్నాయి. హసరంగా వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయాడు, అలాగే కుశల్ మండేసి మహేష్ తీక్షణ కూడా లేరు. టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్లో ఉన్న కొంతమందిని యాడ్ చేసుకోవడం చూసాం శ్రీలంక స్క్వాడ్లో. అండ్ లాస్ట్ టైం వాళ్ళ బౌలింగ్ వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ షార్ట్స్ లాగా కనిపించింది. ఎస్, వాళ్ళ దగ్గర వంటసే తర్వాత జయవిక్రమ వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేసినా కొంచెం ప్రయత్నించినా కూడా వాళ్ళ ఫాస్టర్ బౌలర్స్ ఏమాత్రం ఇది చేయలేకపోయారు, కట్టడి చేయలేకపోయారు, వికెట్ టేకింగ్ అనిపించలేకపోయారు. సో దట్స్ అ సీరియస్ కన్సర్న్. కాకపోతే ఇక్కడ మళ్ళీ కొంచెం పిచ్ బౌన్స్ ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి, ఆ బౌన్స్ అంతా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పేస్ ఉన్న బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి హెవీ విండ్ ఉంటుంది కాబట్టి స్వింగ్ కూడా అయ్యే ప్రమాదాలు కూడా కనిపిస్తాం. ఇండియా విషయానికి వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్లో రిస్ట్ ఇబ్బంది అని చెప్పాడు. మయాంక్ అగర్వాల్ని ఈ T20 సెటప్లో యాడ్ చేశారు అంటే ఐ థింక్ రుతురాజ్ గైక్వాడ్ బహుశా 2 కూడా అవైలబుల్ ఉండడేమో. ఇది ఇంకో పెద్ద బ్లో రుతురాజ్ గైక్వాడ్. ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వచ్చి తన తలుపుని తట్టినా అప్పుడప్పుడు ఇలా ఇంజరీతో తను ఆ తలుపుల్ని మోసేస్తూ ఉంటాడు. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, సో అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ ఓపెన్ చేస్తారు. వన్ డౌన్లో ఈసారి దే మైట్ సెండ్ సంజు శాంసన్, ఒకవేళ కనుక మ్యాచ్ జరుగుతోంది ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే. లాస్ట్ టైం సంజు తప్ప మీకు అయ్యరు ఆడాడు, తర్వాత మీకు రోహిత్ శర్మ ఆడాడు, రవీంద్ర జడేజాకు అవకాశం ఇచ్చారు. సో బేసిక్లీ ఇట్ ఈస్ టైమ్ ఫర్ దెమ్ టు గివ్ సంజు అ ఛాన్స్ ఇన్ సీ ఎట్లా ఆడతాడు. ఎందుకంటే రోహిత్ శర్మ చాలా హైగా రేట్ చేస్తూ మాట్లాడాడు, ఆస్ట్రేలియా ప్లాన్స్తో సంజు శాంసన్ మా దగ్గర ఉంటాడు అని చెప్పేసి మాట్లాడిన తరుణంలో డెఫినెట్లీ శాంసన్ డిజర్వ్స్ ఎ ఛాన్స్. సో అక్కడ ఆ ఒక స్టేట్మెంట్ తీసుకుని ఇక్కడ 1 పంపిస్తారేమో అని నా ఒక ఇది. టీంలో చేంజెస్ పెద్దగా జరగాల్సిన అవసరం ఏమీ లేదు, దే కెన్ గో విత్ ద సేమ్. దీపక్ కూడా, వెంకటేష్ అయ్యర్, రవీంద్ర జడేజా కాంబినేషన్తోనే వెళ్ళొచ్చు. మీకు హర్షల్ పటేల్, బుమ్రా ఉన్నారు. యుజ్వేంద్ర చహల్ ప్లేస్తో ప్రాబ్లీ దే కెన్ సీ ఒక మ్యాచ్ను వాడాం కదా, ఒక మ్యాచ్ బిష్నాయక్ ఆడిద్దాం అనుకుంటాం కనుక దే మై డూ దట్. బట్ అదర్వైజ్ పెద్దగా ఏమీ ప్రాబ్లం లేదు అక్కడ. లాస్ట్ మ్యాచ్ యుజ్వేంద్ర చహల్ హయ్యెస్ట్ T20 వికెట్ టేకర్ ఫర్ ఇండియా అయ్యాడు. రోహిత్ శర్మ హయ్యెస్ట్ రన్ గెటర్ ఇన్ ద వరల్డ్ అయ్యాడు T20కి సంబంధించి. ఇంకా అలాంటి పర్ఫార్మెన్స్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. టాస్ శ్రీలంకలో ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచి ఇండియాని లాస్ట్ ఫీల్డ్, సో లాస్ట్ బ్యాట్. ఈసారి మరి అదే చేస్తారా లేకపోతే గోయింగ్ బై ది హిస్టరీ ఒకవేళ శ్రీలంక టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటారు అనేది కూడా చూసుకోవాల్సిన అంశం. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ అగైన్ దే వుడ్ లైక్ టు పుట్ అ స్కోర్ అండ్ దెన్ వాళ్ళు బౌలింగ్కి కావాల్సినంత ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. వరల్డ్ T20లో న్యూజిలాండ్తో ఓడిపోయిన తర్వాత ఇండియా అక్కడ 3, న్యూజిలాండ్తో 3, వెస్టిండీస్తో 3, ఇప్పుడు వీళ్ళతో 1 10 గెలిచారు వరుసగా, ఏది ఓడిపోకుండా 10 T20 కంటిన్యూస్గా గెలుచుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ అదే ఇంకొక
విక్టరీ ఆడవద్దా, ఆ 10 నుంచి 11 అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అంశం. ఒకవేళ వర్షం పడి ఇదేంటంటే 10 కన్సిక్యూటివ్ విన్స్ కాస్త 10 లేదా 11 కన్సిక్యూటివ్ నాన్ డిఫీట్స్ అనేది వస్తాయి ఇండియాకి. సో లెట్స్ హోప్ దట్ దే డూ వెల్ అండ్ అందరికీ ఛాన్స్ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. శ్రీలంక ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళకి చరిత్ర శ్రీలంక చాలా క్రూషియల్ ప్లేయర్ అవుతాడు. మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, నో డౌట్స్ అబౌట్ దట్, మిగతా ప్లేయర్స్ అందరూ ఉన్నారు, చరిత్ర శ్రీలంక మీదే వాళ్ళకి చాలా ఎక్కువగా డిపెండెన్సీ అనేది ఏర్పడుతుందేమో అనిపిస్తాం. అండ్ ఇన్ఫాక్ట్ చందిమల్ గురించి మనం మాట్లాడుకుంటే చందిమల్ అంత హెల్ప్గా ఏం మారట్ల శ్రీలంక టీమ్కి, ఎస్పెషలీ విత్ బ్యాటింగ్. స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది, తన షార్ట్ సెలెక్షన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. తన తన ఆడే పొజిషన్, తన బ్యాటింగ్ చేసే పొజిషన్ కూడా ఏంటి అని చెప్పేసి కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఫర్ దెమ్ టు సెట్ అ ప్రాపర్ బ్యాటింగ్ ఆర్డర్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్. అందుకే లాస్ట్ టైం కూడా మీరు చూసుకుంటే, మీరు బతుని సాకాన్ని తీసుకున్నా లేకపోతే మిగతా ప్లేయర్స్ని తీసుకున్నా, దే వాంటెడ్ టు గో ఆల్ అవుట్ ఆ బౌలింగ్ మీద, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, నాట్ ఏబుల్ టు ప్లే ద షాట్. ఆఫ్కోర్స్ భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో చాలా బాగా వేయడంతో అది బాగా హెల్ప్ అయింది. అతను యుజ్వేంద్ర చహల్ వచ్చి వికెట్లు తీశాడు. ఎస్ ది డిడ్ అటాక్, మీరు దీపక్ ఉడాన్ కానీ లేకపోతే వెంకటేష్ గారిని కానీ అటాక్ చేసే ప్రయత్నాలు చేశారు, కానీ అప్పటికే డ్యామేజ్ వాజ్ డన్. సో ఆ ఇనిషియల్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కనుక ఈ ఓపెనర్స్ చరిత్ర అసలం గారు వెరీ ఇంపార్టెంట్. అండ్ మిడిల్ ఆర్డర్లో ఇంకా రన్స్ అది కాకుండా ఉండాలంటే కానీ చందిమల్ బాగా, ఈజ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. సో అక్కడ ఆడకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు కనిపిస్తాం. వండర్సే కానివ్వండి, జయవిక్రమ కానివ్వండి, దే నాట్ డూయింగ్ ఎనఫ్ వాళ్ళ స్పిన్తో. సో మీకు వాళ్ళ దగ్గర ఉన్న దుష్మంత చమీరా, చమక కరుణరత్న, వీళ్ళు ఏం చేస్తారనే దాని మీద మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్సే కనిపిస్తాం. శ్రీలంకన్ టీమ్ యాక్చువల్గా దేర్ ఆర్ నో మ్యాచ్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. వాళ్ళు ఫర్ దెమ్ టు పుల్ అవుట్ అ కాంటెస్ట్ అండ్ విన్ చాలా చాలా కష్టంగా కనిపిస్తుంది. ఇండియా హ్యావ్ టు ప్లే రియలీ బ్యాడ్, లేదా వాళ్ళు ఒక మిరాక్యులస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం. ఒకవేళ వాళ్ళు మిరాక్యులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే కనుక వాళ్ళ క్రికెట్కి మంచిది అది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు లైట్ తీసుకున్నారు శ్రీలంకని. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది రాస్తున్నారు కూడా, ప్రతిసారి శ్రీలంకని తెచ్చి వాళ్ళని 3-0 కొడితే మనకేమైంది కిక్కు చూడడానికి కూడా బోర్ కొడుతుందని చెప్పేసి. సో అలాంటి పరిస్థితులు శ్రీలంక షూట్ ఛాలెంజ్ ఇండియాని, ఏంటి పరిస్థితి ఇలా ఎలా మమ్మల్ని రైట్ ఆఫ్ చేసేస్తారు అని చెప్పేసి. బట్ ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ దే వుడ్ నాట్ లైక్ టు గివ్ దట్ ఛాన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ఛాన్స్ ఇవ్వకుండానే అటాకింగ్ డిస్ప్లే ఆఫ్ గేమే ఆడాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ రోహిత్ శర్మకి ఈ మ్యాచ్ మీద సరే ఈ గ్రౌండ్లో సెంచరీ ఉంది కాబట్టి ఇంకొక సెంచరీ కావాలని చెప్పేసి ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం యూనో ఇందాక అన్నట్టుగానే ఇషాన్, ఆ తర్వాత మనకి సంజు అండ్ ఫెట్ ఆల్ దీపక్ కూడా, స్పెయిన్ దీపక్ కూడా వాళ్ళకి బ్యాటింగ్ ఛాన్సెస్ కలిగించి ది హ్యావ్ టు మేక్ దెమ్ ఎక్స్ప్లోర్ ఎలా ఏంటి అనిపిస్తుంది అని చెప్పేసి. ఒక డెడ్ రబ్బర్గా నాకైతే అనిపిస్తుంది, ఐ డోంట్ సీ శ్రీలంక గివింగ్ ఎ ఫైట్. ఒకవేళ ఫైట్ ఇచ్చారు అంటే కనుక వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక మళ్ళీ ఇంకొక వన్ సైడెడ్ మ్యాచ్ అయినా మనం చూస్తున్నాం అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.